తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. 9 సంవత్సరాలు గద్దరన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు అడిగాడు, ఒక్కసారి కూడా కలవలేదు గద్దరన్న, ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు నియంత కేసీఆర్ గద్దరన్న. పోరాటాలు చేస్తే జైళ్లలో పెట్టారు. ఒకసారి అయితే గద్దరన్న కేసీఆర్ని ఎలాగైనా కలవాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అని ప్రగతి భవన్ దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నాడు రోజంతా. అయినా కనికరం కలగలేదు ముఖ్యమంత్రికి, ఒక్కసారి కూడా లోపలికి పిలిపించుకొని మాట్లాడింది లేదు. అవమానంగా ఫీల్ అయిన గద్దరన్న ఆ రోజు కంటతడి పెట్టుకొని మరి ఇందుకేనా తెలంగాణను సాధించుకుంది అని బాధపడిన రోజు. అలాంటి నియంత కేసీఆర్ ఈరోజు గద్దరన్న చనిపోయాక, బతికున్నప్పుడు ఎప్పుడూ గౌరవించలేదు కానీ చనిపోయాక ఇప్పుడు లేనిపోని సానుభూతి తెలియజేస్తున్నాడు. నియంత కేసీఆర్కు మేము చెప్పదలుచుకుంది ఒకటే, గద్దరన్నను మీరు అవమానించారు, ఆయనకు క్షమాపణ మీరు చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా ఆయన కుటుంబానికైనా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. అంతేకాదు, గద్దరన్న స్టాచ్యూను మన ట్యాంక్ బండ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలి. గద్దరన్న చరిత్ర మన తెలంగాణ బిడ్డల్లో తరతరాలు నిలిచిపోయేలా పుస్తకాలలో గద్దరన్న గురించి చేర్చాలి. అలాగే మెదక్ జిల్లాలో గద్దరన్న పుట్టిన చోట ఆయన ఊరిలో గద్దరన్నకు మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలి. గద్దరన్న లాంటి వాళ్లను గౌరవించుకోవడం తెలంగాణలో ప్రతి పౌరుని బాధ్యత. ఇది మనందరం కలిసి పోరాటం చేసైనా సరే సాధించుకోవాలి.